సులో మన ప్రభు అయిన వారి నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఎలా ఉన్నారు బాగున్నారా ఆనందంగా ఆరోగ్యంగా క్షేమంగా దేవునిలో సంతోషంగా ఉన్నారా దేవుడు మిమ్మల్ని నిత్యం దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయాలని మనసారా కోరుకుంటున్నా దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయం మీకు నిత్యం అనుగ్రహించబడిన కాక దేవుని యొక్క కృప నిరంతరం మీ అందరికీ తోడై మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి బోర్దల చేయనుగాక మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేయను గాక దేవుడు మీ పక్షంగా వ్యాజ్యమాడి మీకు కలిగినటువంటి సమస్యలన్నిటిలో నుండి ఆయన మీకు విడుదలిచ్చి ఇరుగులో ఉన్న మీకు దేవుడు విశాలతను కలుగు చేయను నెమ్మది కలిగిన జీవితాన్ని ఆనందంతో ఉన్న జీవితాన్ని సంతోషంతో ఉన్న జీవితాన్ని సమాధానాన్ని దేవుడు నిత్యము మీకు అనుగ్రహించును కాక రైట్ చాలా సంతోషం కొద్ది నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన ప్రశస్తమైన ఆశీర్వాదకరమైన మాటల్ని మనం విందాం దేవుని మాటల్లో ఉన్నటువంటి జీవం దేవుని మాటల్లో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు ఆదరణ మనం సంపూర్ణంగా అనుభవిద్దాం దేవుడు మానవాళిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని యొక్క చాలామంది భక్తులు అంటారు ఇది దేవుడు మానవాళికి రాసిన ఒక గొప్ప ప్రేమ లేక ఈ యొక్క బైబిల్ గ్రంథం అని నిజమే దేవుడు తన ఉద్దేశాన్ని దేవుడు తన సంకల్పాన్ని దేవుడు తన యొక్క ప్రేమని ఈ రీతిగా ఆయన వెల్లడిపరిచారు ఆయన మనతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆయన ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి వాక్యం ద్వారా దేవుడు ప్రతినిత్యం మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు కనుక ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమతో మాట్లాడతాడు గద్దించి మాట్లాడతాడు హెచ్చరించి మాట్లాడతాడు సరిచేస్తూ మాట్లాడతాడు మేలు కలిగేటట్లు మాట్లాడతాడు ఆదరణ కలిగేటట్టు మాట్లాడతారు దేవుడు ఎలా మాట్లాడినా ఆయన మాటని మనం స్వీకరించి ఆ మాట ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మనం సంపూర్ణంగా అనుభవిద్దాం ఒక తల్లి కంప్లైంట్ చేసింది ఏంటి అని అంటే ఏంటనండి పిల్లలు అసలు మాట వింటలేదు అని పక్కన ఒక మామగారు అన్నారు ఏమన్నారు తెలుసా పిల్లల్ని మనం కంటాం కానీ వాళ్ళ బ్రతుకును మనం కంటామా పిల్లల్ని మనం కంటాం కానీ వాళ్ళ ఉద్దేశాన్ని అంటే వాళ్ళ భవిష్యత్తుని మనం కంటామా కనేది పిల్లల్ని మాత్రమే కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం కనంగా వాళ్ళు అలా పోతా ఉంటారు పోనీ అని చెప్పేసి అంది ఆ తల్లికి అర్థం కాల పిల్లల్ని కనేది మనం మరి భవిష్యత్తు ఎవరు కంటారు అంటే అప్పుడు మా అమ్మంది అంత కర్మ అంది అంత ఎవడు చేసుకున్న కర్మ వాడిది అంది అది తల్లికి అర్థం కాల ఏంటి కర్మ అంటుంది ఏంటి భవిష్యత్తు అంటుంది పిల్లలని కంటే మరి భవిష్యత్తు ఎవరికంటారు ఎందుకీ వాడు కర్మ ఏంటి అని అప్పుడు దేవుని వాక్యం రాయబడుతుంది ఓ మనుషుడా దేవుడు వ్యాఖ్యానించబడడం నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు మనం ఏదైతే విత్తుతామో ఆ విధమైన పంటనే కోస్తాం మనం మంచి చేస్తే దానికి తగినటువంటి మంచి ఫలాన్ని మనం చెడు చేస్తే దానికి తగినటువంటి చెడు మరణం వేదన దుఃఖం బాధ అనేటువంటి ఫలాల్ని మనం కోస్తాం మనం జీవితం ఏదైతే మనం చేస్తున్నామో దాని ప్రతిఫలాన్ని మనం నిశ్చయంగా అనుభవిస్తాం అది ఎవరైనా సరే దానిని చేసిన ప్రతి ఒక్కరూ విత్తిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా దాని యొక్క ప్రతిఫలాన్ని పంటగా కోస్తారు దాని ప్రతిఫలాన్ని పంటగా కోస్తారు అందుకని జీవించే ఈ జీవితాన్ని బహు జాగ్రత్తగా మనం జీవించాలి ఎందుకంటే బైబిల్లో చాలామంది భక్తులు మనకు ఉన్నారు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే ఎంతోమంది భక్తుల గురించి ఎంతోమంది వ్యక్తుల గురించి అనేక రకాలైన సందేశాలు ఉన్నాయి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నిలబడిన వాళ్ళు ఉన్నారు పడిపోయిన వాళ్ళు ఉన్నారు పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు అందుకని ఆ పోస్టు అయినటువంటి పౌలు కొరిందకి రాసినటువంటి మొదట పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాటలు రాస్తున్నాడు ఒకసారి ఆ మాట చదవాలని ఆశపడుతున్నాను చదువుదామా ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంత ముందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడెను ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు ఈ మాటలు వ్రాయించాడు అంటే ఆది కాండం నుండి అనేక మంది భక్తుల జీవితాన్ని గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు నిలబడిన వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అబ్రహాము గారు అభివృద్ధి ఏ విధంగా ఏ రీతిగా ఆశీర్వదించబడ్డ లోతు ఏ రీతిగా పతనం అయిపోయాడు లోతు పిల్లలు ఏ విధంగా అయిపోయారు ఇవన్నీ కూడా దేవుడు రాయించాడు అవి మంచివి రాయించాడు చెడ్డవి రాయించాడు గొప్ప గొప్ప వాటిని రాయించాడు గనహీనమైన వాటిని రాయించాడు మేలు కలిగే వాటిని వ్రాయించాడు కీడు కలగటానికి కారణాలు కూడా వ్రాయించాడు ఆశీర్వాదం గురించి వ్రాయించాడు శాపం గురించి వ్రాయించాడు ప్రతీది కూడా మానవుని జీవితంలో సంభవించే ప్రతీది కూడా ఆయా వ్యక్తుల జీవితంలో ఏ రీతిగా సంభవించిందో అది తెలుసుకోవటానికి ఇగాంతమంది ఉన్నటువంటి మనకి వాటిని చూసి అది ఒక హెచ్చరికగా ఉండటానికి వాళ్ళు వెళ్ళిన త్రోవలో వెళితే నువ్వు ఫెయిల్ అయిపోతావు గెలిచిన వాళ్ళు త్రోవలో వెళితే నువ్వు కూడా గెలుస్తావు అని అందుకని హెప్రి పత్రికలో ఒక చక్కని మాట ఉంది పన్నెండో అధ్యాయం ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నది అని ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నది అంటే మన విశ్వాసాన్ని బలపరుస్తూ పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక అని అంటారు కదా ఆ విశ్వాసము ద్వారా ఏ రీతిగా వాళ్ళు అనేకమైన వాటిని సాధించారో ఏ రీతిగా అధిగమించారో పరిస్థితులను సమస్యలను దాని గురించి పౌలు గారు వ్రాస్తూ ఎంత గొప్ప సాక్షి సమూహం గెలిచిన వాళ్ళ యొక్క సాక్షి సమూహం వీరుల యొక్క సాక్షి సమూహం మేఘంలాగా మనల్ని ఆవరించింది అన్నాడు అదే సమయంలో పతనమైపోయినటువంటి వాళ్ళ గురించి కూడా ఈ బైబిల్ వ్రాయించింది ప్రతి సందర్భాన్ని గురించి పలానా వ్యక్తి పతనం అయిపోయాడు అలా మీరు చేయొద్దు అని మనకి బుద్ధి కలగటానికి ఇవి వ్రాయబడ్డాయి జాగ్రత్తల గురించి ఇవి వ్రాయబడ్డాయి ఎందుకు దేవుడు రాయించాడు మంచి రాయించాడు చెడు రాయించాడు ఎందుకు అన్నిటినీ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు అనంటే కొంతమంది అంటారు ఇది బూతు పుస్తకంలాగా ఉంది కొన్ని అపవిత్రమైనటువంటి సంబంధాల గురించి వ్రాశారు కదా అని కాదు కాదు కానీ అలాగా మీరు కాకూడదు అని చెప్పటానికి ఇవన్నీ వ్రాయిబడ్డాయి అలా మీరు చేయకూడదు అని చెప్పడానికి వ్రాయిబడ్డాయి అలా చేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి అని అది ఒక హెచ్చరిక అది వాళ్ళ అజ్ఞానంతో వెర్రితనంతో అవివేకంతో బుద్ధిహీనతతో ఆవేశంతో చేసిన పొరపాట్లు ఆ పొరపాట్లు మీరు కూడా చేయకండి చేస్తే ఏమవుతుంది అని ఒక హెచ్చరిక ఇప్పుడు సిగరెట్ తాగే ప్యాకెట్ మీద పొగ త్రాగుట నేరం అని రెండవది పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని అది హానికరము ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఆ హెచ్చరిక తెలుసు కూడా చాలామంది త్రాగటం నేరము అన్నప్పుడు మరి దానికి అనుమతి ఇచ్చినప్పుడు కూడా నేరం చేశాడు కదా తాగుతో నేరం అని తెలిసి కూడా తాగుతున్నాం అంటే ఆ వ్యక్తిని ఏమనాలి బుద్ధిహీనుడు అవివేకి అజ్ఞాని మూర్ఖుడు వితాండవాది ఎన్నైనా అనుకోవచ్చు అది చెబుతుంది అలా చేయొద్దు చేస్తే ఫలానా సమస్య వస్తుంది అని తెలిసి చేయటం వెర్రితనం అజ్ఞానం మూర్ఖత్వం పశుప్రాయం మాట మాట వినని తత్వం అలాంటి వాళ్ళందరి గురించి బైబిల్లో రాయబడింది పలానా పని చేయొద్దో ఏమవుతుందంట చేస్తే ఏమవుతుందో అది రాయబడింది పలానా పని చేయి చేయకపోతే ఏమవుతుందంట అది కూడా రాయబడింది అందుకనే యుగాంతమం ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి దేవుడు అనేకమైన దృష్టాంతాలని వారికి సంభవించాయి అవి మనకి దృష్టాంతాలుగా ఉంచే యొక్క వాక్యంలో దేవుడు మనకి అనుగ్రహించాడు అయితే ఒక వ్యక్తి యొక్క ఫెయిల్యూర్ గురించి మనం చూద్దాం ఏంటి అని అంటే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది కదా అసలు మనిషి అనేవాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు పుట్టించాడు సరే అసలు మనిషి ఎందుకు పాపం చేశాడు పాపం చేయకుండా ఉంటే మనకి బాధ ఉండేది కాదు కదా పాపం చేయబట్టే కదా మనకి బాధ కదండి మానవ నైజం ఏంటి అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్నాం మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి ఆదాం ఎందుకు పాపం చేశాడు పాపం చేయటానికి కారణం దేవుడా దెయ్యమ అనేది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఆ మంది అంతా మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని మనం కనలేం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ ఏం జరిగినా అది వాళ్ళ కర్మ అని ఇంతకీ ఆదాం జీవితంలో జరిగింది కర్మ అనుకుందామా లేకపోతే దేవుడు అలాగా చేశాడు అని అనుకుందామా లేకపోతే సాతానే అలా చేశాడు అని అనుకుందామా దేవుడు అలా చేయటానికి సాతాను అలా చేయటానికి ఎవరు కారణం దేవుడు కారణమా సాతాన్ కారణమా ఆదాము పతనం ఆదాం పతనమైపోవటానికి దేవుడు కారణమైతే దేవుడు నేరస్తుడు అవుతాడు సాతాను కారణమైతే సాతాను నేరస్తుడు అవుతాడు ఆదాం కారణమైతే ఆదా నేరస్తుడు అవుతాడు మరి శిక్ష ఎవరు అనుభవించారు దేవుడు అనుభవించాడా ఆదాము చేసిన పొరపాటుకి దేవుడు అనుభవించాడు శిక్ష లేకపోతే సాతను అనుభవించాడా లేకపోతే మానవుడు అనుభవించాడా దీని అంతటికి గల కారణం ఏంటి ఎక్కడ ప్రతిఫలం ఎవరి మీదకు వచ్చింది ఆ ఉగ్రత విత్తింది ఎవరు కోసుకుంది ఎవరు అనంటే ఆదామే అంటే దేవుడు కారణం కాదు సాతాను కారణం కాదు మరి ఎవరు కారణం అనంటే ఆదామే కారణం ఎలాగా అనంటే ఒక మాటని మనం చూద్దాం ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేనవ మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను దానిలో ఉంచాను ఈ చదవబడినటువంటి వాక్యంలో దేవుడు ఒక తోటని నిర్మించాడు వేశాడు ఆ తోటని సేద్యపరచటానికి ఆ తోటను కాయటానికి దాంట్లో మొదటి మనుషుడు నరుణ్ణి నరుడైనటువంటి ఆదాముని ఆ తోటలో దేవుడు ఉంచాడు ఆదాము నిర్మించబడిన తర్వాత దేవుడు ఆదామికి కొన్ని బాధ్యతల్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని దేవుడు ఆదాముకి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు అనంటే ఆదాము నివసించేది ఏదైనా తోట ఏదైనా తోటలో ఉండి భూమాంతటిని కూడా పరిపాలన చేయి భూమి దాన్ని ఏలుబడి చేయి నిండించు అన్నాడు ఆదాము ఎక్కడి నుండి పరిపాలన చేయాలి అనంటే ఏదైనా తోటలో నుండి దేవుడు ఏదో తోటలో ఆదాము నుంచి బహు జాగ్రత్తనైనా ఈ ఏదైనా తోటని నువ్వు బహు జాగ్రత్తగా సేద్యపరచు ఏదైనా తోటని నువ్వు కాపాడు అని ఆ రెండు బాధ్యతల్ని దేవుడు ఆదాముకి అప్పగించాడు ఇంకా కొన్ని ఉన్నాయి అవి ముందు ఈ రెండు చూద్దాం దేవుడు ఆదాముకి అప్పగించినటువంటి బాధ్యత దేవుడు ఏది చేసినా మనిషికి మేలు కొరకే చేస్తాడు ఆదాముకి దేవుడు బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత విషయంలో ఆదాము ఫెయిల్ అయ్యాడు ఆదాము ఫెయిల్ అవ్వటం వలన ఆదాము చేసినటువంటి ఆ తప్పిదం వలన ఆదాము జీవితం కుటుంబం విచ్ఛిన్నమైంది ఈరోజున అనేక మంది జీవితాలు అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఏమంటారు తెలుసా పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు కారణం అనంటారు పిల్లలు సరిగ్గా చదవకపోతే టీచర్లు కారణం అంటారు ఎందుకీ తల్లిదండ్రులు కారణమా వాళ్ళు బాగుపడిపోవటానికి పిల్లలు చదవకపోవటానికి టీచర్ కారణమా ఎవరు కారణం అది మీరే చెప్పాలి ఇక్కడ ఆదాముకి దేవుడు బాధ్యతను అప్పగించాడు ఆదాము ఫెయిల్ అయ్యాడు ఆదాము ఫెయిల్ అవ్వటానికి కారణం దేవుడా ఆదామా పిల్లలు సరిగ్గా చదవకపోవటానికి టీచరా పిల్లల పిల్లలు సరిగా మాట వినకపోవటానికి తల్లిదండ్రుల మాట వినని పిల్లల చూడండి ఈ చదవబడిన ఈ వాక్యంలో దేవుడు ఆదాముకి ఇచ్చిన రెండు బాధ్యతలు ఒకటి ఏదైనా తోటను నువ్వేం చేయి సేద్యం చేయి ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును ఏదేనులో ఆదాముని నరుడను దేవుడు ఉంచాడు ఈ నరుడు ఎందుకున్నాడు అని అంటే ఏదైనా తోటని సేద్యం చేయటానికి సేద్యం అంటే ఏంటండి సేద్యం అంటే ఏంటి మీ అందరికీ బాగా తెలుసు కదా ఒక పొలముంది ఆ పొలమును సేద్యం చేయాలంటే ఆ పొలములో ఉన్నటువంటి చెత్త చదారం రాళ్ళు రాపలన్నీ గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఒక ద్రాక్ష తోట ఉంది ద్రాక్ష వనము దాన్ని బాగా త్రవ్వించి దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరి పారేసిన ఉంటుంది ఐదో అధ్యాయ రెండవ వచనంలో అంటే సేద్యము చేయటం అంటే ఆ పొలంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కలుపు మొక్కలన్నీ పంటను పాడు చేసే వాటన్నిటిని కూడా తొలగించటం పంటను పాడు చేసే వాటన్నిటిని కూడా తొలగించటం ఆదాము సేద్యం చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాడు సేద్యం అని అంటే కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి కొన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి కొంత చెత్త చెదారం ఉంటుంది వాటన్నిటిని తీసి పక్కన పడేయాలి మొక్క ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న వాటన్నిటిని పంట ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న వాటన్నిటిని తోట అభివృద్ధి చెందకుండా తోట పచ్చగా కలకళ్ళాడకుండా అడ్డుపడుతున్న వాటన్నిటిని తొలగించటానికి రెండోది చక్కగా వాటికి పాదు చేసి వాటన్నిటికి నీరు ఏ టయానికి నీరు పెట్టాలో ఆ టయానికి నీరు అందించాలి ఇవన్నీ కూడా ఆ మొక్కకి కావలసిన వాటన్నిటిని సమకూర్చాలి ఆ మొక్క ఎదగటానికి ఆ తోట బహుగా ఫలించటానికి ఆ తోట ఎదగటానికి పచ్చగా కలకళ్ళాడుతూ ఎదగటానికి కావలసిన నీటిని సదుపాయాన్ని ఏ సమయంలో ఎంత ఎరువేయాలో ఏ సమయంలో ఏది చేయాలో అదంతా కూడా సకాలంలో చేయాలి ఒకవేళ సకాలంలో చేయకపోతే రాళ్ళు ఉంటే రప్పలు ఉంటే చెత్త చెదారం ఉంటే ఆ మొక్క ఎదగదు యేసూపు రవ్వరు ఉమానం చెప్తారు ఒక వ్యక్తి పొలంలో విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళాడు కొన్ని రాతి నేలను పడినాయి కొన్ని త్రోవ పక్కన పడినాయి కొన్ని మొండ్లతల్లో గచ్చపదల్లో పడినాయి మరి కొన్ని మంచి నేలను పడాయి ఏది ఫలించింది అని అంటే మంచి నేలను పడిన మాత్రమే ఫలించాయి అవి దంతలుగా అరవ దంతలుగా నూరంతలుగా ఫలించాయి మరి మిగతా చోట్ల పడినవి ఎందుకు ఫలించాలా అని అంటే ఒకటి గచ్చ పొదలు వాటిని అణిచివేసిన గనక మొక్క ఎదగలేకపోయింది అని అంటే మొక్క ఎదగకపోవటానికి వేరే మొక్క కారణమైంది రెండోది బండ మీద రాతి మీద పడినప్పుడు దానికి లోతు వేరు లోతుగా వెళ్ళనందున ఎండరాగా అనేది వాడిపోయింది అంటే రాయి ఆ మొక్కని ఎదగనివ్వలేదు మరికొన్ని త్రోవ పక్కన పడినయి అవి పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి సేద్యము అనంటే మంచి నేలన పడిన విత్తనం వల్లే అవి ఫలించేటట్లుగా చేయాలి ఏది అనవసరమైన ఉన్నాయో వాటిని తొలగించాలి కొన్ని మొక్కలు అడ్డంగా పెరుగుతాయి అడ్డంగా పెరుగుతున్న కొమ్మలన్నిటిని నరికి చక్కగా అందంగా ఎదిగేటట్లుగా తిన్నగా చక్కగా ఎదిగేటట్లుగా చేయాలి ఎప్పుడైతే ఆ మొక్కని కనుక ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పెరుగుతున్నటువంటి వాటి కొమ్మలు గనక నరకపోతే అవి ఇది సరిగా ఎదకపోగా మిగతా వాటిని కూడా పాడు చేస్తుంది అందుకని దుష్టుల సాంగత్యం చేయొద్దు దేవుడు వాక్యం ద్వారా మనలో పెరుగుతున్న అనవసరమైనటువంటి కొమ్మలన్నింటినీ కూడా ఆయన నరుగుతూ ఉంటాడు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అది హెచ్చరిక అనుకోండి గద్దింపు అనుకోండి ఆదాము ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అంటారు ఎందుకు మా పిల్లల మాట ఇంటలేదండి మాట వినకపోవటానికి వాళ్ళు సరిగా ఎదగకపోవటానికి వాళ్ళ జీవితాలు స్థిరపరచబడకపోవటానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్న కలుపు మొక్కలు ఈ రోజున ఫోన్ అనేది పెద్ద కలుపు మొక్కల తయారైంది జీవితాలకి దురాలోచనలు అపవిత్రతలు చెడుతనం దుష్టత్వం ఇచ్చి ఇవన్నీ కూడా మనిషిని పాడు చేసేస్తున్నాయి మనం దాన్ని సేద్యం చేసుకోవాలి బిడ్డలను చేయాలి కుటుంబాన్ని చేయాలి సంఘాన్ని సేద్దం చేయాలి అనవసరమైన రాళ్ళు రప్పల్ని ఏరిపారేయండి చెత్త చెదానం అంతా తుడిచిపడేయండి మన ఇల్లును ఒక నెల రోజులు ఒక వారం రోజులు దులవకపోతే ఏమవుతుంది ఇల్లు అంతా కూడా బూజు పట్టి ఇల్లు అంతా కూడా చెత్తతో నిండిపోతుంది అవన్నీ మనం వాణ్ణియే కానీ అదంతా ఎలా మారుతుంది చెత్తగా మారుతుంది దాని అంతా చీపురి పెట్టి కనుక మనం శుభ్రం చేస్తే అంత చెత్త అవుతుంది కదండి ఒక వారం రోజుల పాటు ఒక నెల రోజుల పాటు మనం ఇల్లును తుడవకుండా బూజు దులపకుండా వదిలేస్తే ఆ నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఎంత దరిద్రంగా తయారవుతుంది అని అంటే మనం నివసించటానికి కూడా వీలు లేనట్టుగా ఈ రోజున అనేక మంది జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అనేక మంది బిడలు మాట వింటలేదు అనేక మేడ బిడలు ఎదగలేకపోతున్నారు కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి గల కారణం ఏంటో తెలుసా భర్త మీద కంప్లైంట్ భార్య మీద కంప్లైంట్ బిడల మీద కంప్లైంట్ అత్త మీద కంప్లైంట్ కోడల మీద కంప్లైంట్ ఇరుగు పొరుగు వాళ్ళ మీద కంప్లైంట్ పనిచేసే స్థలాల్లో కూడా కంప్లైంట్లు ఎందుకే కంప్లైంట్లు అని అంటే సేద్యము సరిగ్గా చేయనందువలన ఏది అవసరమో అది ఇవ్వండి అనవసరమైనవి జీవితంలోనికి మనసులోనికి హృదయంలోనికి రానివ్వకండి కొంతమంది పిల్లల గురించి వింటా ఉంటాం ఏమని అమ్మ మీ పిల్లోడు వలన తప్పుడు పని చేశాడు అని అంటే చెప్పిన తిడతారు నా పిల్లల సంగతి నా పెంపకం సంగతి నాకు తెలుసు నువ్వెవరు నా పిల్లల గురించి చెప్పడానికి అని ఆ పిల్లల యొక్క చెడు ప్రవర్తన మనసున పడినప్పుడు చెవిన పడినప్పుడు వాళ్ళని సరిచేయాలి తల్లిదండ్రులుగా ఆ కలుపును తీసి పడేయాలి లేకపోతే ఆ కలుపు ఆ గచ్చపోదా లేకపోతే ఆ చెడు ఆ వ్యక్తిని వ్యక్తి మనస్సుని పాడు చేస్తాయి ఈరోజును చాలామంది చాలామంది కంప్లైంట్లో భర్త మీద భార్య మీద పిల్లల మీద ఇలాగ కలగటానికి గల కారణం ఏంటో తెలుసా వారిలో అనవసరంగా పెరుగుతున్నటువంటి అడ్డమైన కొమ్మలు వాటిని నరికి పడేయండి నీ కంటికి నీ చెవికి నీ మనసుకి ఏదైతే కనిపించిందో చెడు నీ పిల్లల్లో కానీ కుటుంబస్తుల్లో కానీ దాన్ని తొలగించు లేకపోతే అది పాడేపాటమే కాక మొత్తాన్ని పాడు చేస్తుంది అది ఏ వ్యక్తులైనా సరే అది ఏ రిలేషన్ అయినా సరే కలుపు మొక్కల్ని ఏరిపారేయండి లేకపోతే ఎదగనివ్వం ఎదగనివ్వం ఆ కలుపు మొక్కల్ని ఏరిపారేయండి లేకపోతే జీవితాలే విచ్ఛిన్నమైపోతాయి కుటుంబాలు పాడైపోతున్నాయి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆదాము యొక్క ఫెయిల్యూర్ ఈ రోజున మనకి బుద్ధి కలగటానికి దృష్టాంతంగా వ్రాయబడింది దేవుడు మంచి ఉద్దేశంతో ఆదాము చేశాడు కానీ ఆదాము ఇవ్వబడిన బాధ్యత విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోవటానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం సోమర్తనం ఆ సోమర్తనం భయంకరమైన పాపం ఆ నిర్లక్ష్యం భయంకరమైన పాపం ఆ పాపము ఏం చేసింది అనంటే నిర్లక్ష్యం అనేది భయంకరమైన పాపం అండి అట్లాగా అని అంటారేమో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది దేవుని యొక్క మాట యహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు దేవుడు ఒక పని అప్పగించాడు అంటే దేవుని కార్యం దేవుని పని దేవుని కార్యాన్ని దేవుని పనిని అశ్రద్ధ చేస్తే నిర్లక్ష్యంగా ఉంటే దాని పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే అది శాపమే కదా మరి ఆదాము చేసింది అదే కదా ఆదాము చేసిన మొదటి పాపం ఏంటో తెలుసా పండు తినటం కాదు ఆదాము చేసిన మొదటి పాపం ఇవ్వబడిన బాధ్యతని విస్మరించటం సోమర్తనం బద్ధకం నిర్లక్ష్యం దేవుడు ఏదైతే ఆదాముకి సేధించి చేయన్నాడో ఆ విషయంలో సేద్యం చేయంటే కేవలం పంటల విషయంలోనే కాదండి అక్కడ చాలా జంతువులు ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి అన్నిటినీ చేయాలి మనకి కుటుంబం ఉంది మనకి పనులు ఉన్నాయి ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది సంఘం ఉంది అన్నిటిని మనం చేయాలి సంఘంలో కుటుంబం వ్యాపారంలో అనవసరమైన వాటిని తొలగించాలి లేకపోతే నష్టపోతాం కొన్ని రిలేషన్స్ కొన్ని బంధాల్లో కుటుంబాల్లో అనవసరమైన బంధాలు వచ్చి కలుస్తాయి దాన్ని సరిగ్గా మనం తొలగించుకోకపోతే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి ఆలోచించండి ఆలోచించండి ఆదాము ఫెయిల్యూర్ నిర్లక్ష్యం ఆదం యొక్క ఫెయిల్యూర్ అతని యొక్క అశ్రద్ధ అది అతని జీవితాన్నే మానవాళి జీవితాన్నే నాశనం చేసింది ఆదాము భయంకరమైన పాపములో పడి అవిదేయుడిగా మారటానికి కారణమైంది దేవుడు అప్పగించిన పని చేయకపోవటం పాపం దేవుడు చెప్పింది చేయకపోవటం పాపం దేవుడు చెప్పంది చెయ్యటం కూడా పాపమే చెప్పింది చేయకపోవటం పాపం చెప్పంది చేయటం కూడా పాపమే దేవుడు చెప్పని వాటి జోలికి వెళ్ళకండి చెప్పిన వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి చెప్పి మారు మాట్లాడుకుంటే చెయ్యండి చెప్పని వాటి జోలికి పొర్రపోటును కూడా వెళ్ళకండి అది పాపమే ఇది పాపమే చెప్పింది చేయటం మాత్రమే దేవుడు మనకి విధించిన విధి ఒక రైట్ ఆదాము పాపములో పడటానికి ఆదాము యొక్క కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటానికి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడటానికి కారణం ఏంటి అని అంటే ఒకటి సేద్యం చేయాల్సిన విధానంలో సేద్యము చేయకపోవటం పొలాన్ని సరిగ్గా సేద్యం గనక చేయకపోతే పంట పాడైపోతుంది అనుకున్నంత లాభం పంట ద్వారా రాదు పంటలో నష్టం వాటిల్లుతుంది గేదెలున్నాయి ఆవులు ఉన్నాయి వాటిని సరైన విధానంలో గనక మనం సేద్యం చేయకపోతే వాటిని పట్టించుకోకపోతే అవన్నీ కూడా పాడైపోతాయి అంటే దానివల్ల మనకి నష్టమే వస్తుంది తప్ప లాభం రాదు అందుకని ఆలోచించండి ఏదైనా సరే దేవుడు మనకు అప్పగించిన కుటుంబమైనా దేవుడు మనకు అప్పగించిన బిడలైనా దేవుడు మనకు అప్పగించింది ఏదైనా సరే మనం చేయాల్సిన దాని విషయంలో బాధ్యతగా మనం ఉండాలి రెండవదిగా వ్రాయబడుతున్న మాట ఏంటో తెలుసా దాన్ని కాపాడు కాపాడు అన్నాడు అని అంటే అక్కడ శత్రువు ఉన్నాడు అక్కడ ఆదాము తప్ప వేరే మనిషి లేడుగా అయినా దేవుడు కాపాడు అన్నాడు కాపాడు అన్నాడంటే కంటికి కనబడని శత్రువు ఎవరో ఉన్నారు ఆ శత్రువు ఎవరో తెలుసా అపవాది అపవాది ఆదాము కాపాడు అన్న దాంట్లో ఫెయిల్ అయిపోయాడు అపవాది సర్పాన్ని వాడుకోవటానికి కారణమైంది సర్పం అపవాది కాదు కానీ అపవాదిని సర్పం వాడుకున్నాడు ఆ ఆ సర్పాన్ని అపవాది వశం చేసుకొని ఇప్పుడు ఘట సర్పంగా మారి ఆదాము అవలు పాపంలో పడడానికి కారణమైంది అంటే కాపాడు అన్నాడు అని అంటే అక్కడ ఎవరో శత్రు ఉన్నారు ఎవరో శత్రు ఉన్నారు జాగ్రత్త సుమ నీ బిడ్డలని మనసులు నీ కుటుంబాన్ని నీ భార్య బిడ్డ అందరినీ కాపాడుకో సంఘాన్ని కాపాడు కావలకాయ లేకపోతే నువ్వు నష్టపోతా ఆదాము యొక్క ఫెయిల్యూర్ ఈ రోజున దృష్టాంతంగా మనకు సంభవించింది మనము అలాగ చేయకుండా జాగ్రత్త పడదాం దేవుడు మిమ్మలను దీవించునగాక ఆమె చిన్న ప్రార్థం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇదిగో నాయన ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచారు కృతజ్ఞతలు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు దేవా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత ముందున్న మాకు బుద్ధి కలగటానికి మాటలు వ్రాయబడ్డాయి ఆదాం యొక్క ఫెయిల్యూర్ ఈ రోజున మానవులందులో పాపంలో పడటానికి కారణమైంది దేవా ఈ రోజున అనేక కుటుంబాలు జీవితాలు విచ్ఛిన్నమైపోవటానికి ప్రవ్వ మేము వేసేటువంటి తప్పుడు అడుగులే తీసుకునే తప్పుడు నిర్ణయాలే దేవా మా జీవితాలని మా కుటుంబాన్ని మా బిడ్డలను మా సంఘాన్ని బహు జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి కృప దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి వివేకాన్ని దయచేయండి సేద్యం చేసుకోవటానికి సేద్యం చేసుకునే జ్ఞానం కాపాడుకునే జ్ఞానం ప్రభా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయనా స్పాన్సర్ చేసినటువంటి దీవెనరావు గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి కుటుంబాన్ని దీవించండి బలపరచండి ప్రభా ఈ మాటలు విన్న బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించండి అన్ని విషయాల్లో బిడ్డలకి సహాయం చేయండి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించండి బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి నన్ను చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ఆదరకరమైన జీవితాన్ని నెమ్మది కలిగిన ప్రశాంతమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఆధ్యాత్మికంగా బలపరచండి పాపం విషయంలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా పాపాన్ని విసర్జించి నన్న దేవుని తట్టు తిరిగి దేవుని మాటగా అనుసరించి నడుచుటలో ప్రభా బిడలందరికీ ఆసక్తిని ప్రభు మీరు అనుగ్రహించండి నేను మాట ప్రకారంగా జీవించటం మాకు నేర్పండి ప్రభా నీవు చెప్పిన వాటిని చేయటం మాకు నేర్పండి మీరు చెప్పని వాటిని జోలికి మేము వెళ్లకుండా సహాయం చేయండి ప్రతి బిడ్డని మీరు బలపరచండి నా సహోదరు రవి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని బ్యాక్ పెయిన్ నుంచి విడుదల దాయించండి ఏం నా మూల సంపూర్ణమైన స్వస్థ ప్రకటిస్తున్నాను వీళ్ళందరికీ క్షేమాన్ని ప్రకటిస్తూ ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి కృపాక్షేమాలు మీకు మీ కుటుంబాలకి తోడయి కాక ఆమె అందరికీ వందనాలండి చాలా సంతోషం ఈ రీతిగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా గను కనిపిస్తే సంప్రదించండి మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దీవెనరావు గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరింతగా దేవుడి వారిని దీవించున్నగాక ప్రభు ప్రేమలో ఈ పరిచర్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ దేవుని కృప మీ అందరికీ సదాకా అనుభూతోడై కాక ఆమె గాడ్ బ్లెస్